Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొన్ని బాధ్యతలు వాటితో పాటు హక్కులు అధికారాలు అధికారాలు హక్కులు కంటే బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రజలు ఎన్నో ఆలోచనలు ఆశయాలతో ఈ ప్రభుత్వం వస్తే ఈ పార్టీ వస్తే ఈ నాయకుడు వస్తే మాకు సంక్షేమం జరుగుతుంది ఈ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఆశలతో ఓటేస్తారు. Lots of expectation, lot of ambition. నా బ్రతుకులు బాగుపడతాయి. ఆ ప్రభుత్వం వస్తే ఆ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రగతి సంక్షేమాల కోసం ప్రభుత్వం కొన్ని బిల్లులు కొన్ని చట్టాలు కొన్ని తీర్మానాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది మంచిదే అయితే ప్రజలు మమ్మల్ని ఆమోదిస్తారు వాళ్ళని. అది మంచి నిర్ణయాలు ప్రధానమైనటువంటిది శభాష్ వాక్ చేస్తున్నారనుకుంటే ప్రజలు ఆ పార్టీని నాయకుడిని గౌరవిస్తారు. లేననుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఏ ప్రజలైతే తీర్పు చెప్పారో నువ్వు పాలించమని అదే ప్రజలు తిరిగి ఓడిస్తారు. ఎమ్ రైట్ కరెక్ట్గానే ఉన్నానా? గడిచినటువంటి ప్రభుత్వాల మీద లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు వెర్డిక్ట్ ఇచ్చారు ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్. సరే దే హావ్ లాస్ట్ దేర్ హోప్స్ ఆన్ దోస్ పార్టీస్ అండ్ లీడర్షిప్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. హోప్ విడిచిపెట్టుకున్నారు. వెంటనే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం సమర్థవంతమైన అప్పటికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని ఎన్నుకున్నారు. ఈ రాజకీయ పార్టీ కూడా మంచి పనులు చేస్తే చక్కగా పాలిస్తే అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ వస్తారు, లేకపోతే ఓడిస్తారు. మేము గతంలో జరిగిన వాళ్ళందరికంటే ఇలాగైనా గొప్ప వాళ్ళ ఓడిస్తారు. అందుకే ఈ ప్రక్రియలో మరి వాళ్ళు మేము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రభుత్వ పాలసీల మీద న్యాయస్థానాలు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధగానైనా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం మన మీద నమ్మకం ఉంచి రాశారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తాయని బహుశా ఆనాడు ఊహించి ఉండుంటే రాజ్యాంగ రచనలు చేసినటువంటి వాళ్ళు నిర్మాతలు దీనికి కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. తీర్పులు వస్తాయని ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయని అనుకుని ఉండుంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళేమో. అది జరగల. స్థానాల నుంచి ఆదేశాలు వస్తుండేటప్పుడు ఈ విధంగా నువ్వు రూల్ చేయి, నువ్వు ఇది ఆపు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, అది స్టాప్ చేయి చెప్తుండేటప్పుడు ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓట్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు, శాసనసభ ఎందుకు, శాసనసభకు నాయకుడిని ఎన్నుకోవడం ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, స్పీకర్లు ఎందుకు, ఇవన్నీ దేనికి? నేనేమంటానంటే డైరెక్ట్గా మీరే అక్కడి నుంచి రూల్ చేస్తారా, న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారా? నేను విక్తులైనటువంటి ప్రధానికాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈనాడు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం నుంచి మేధావులను అడుగుతున్నాను, అదే న్యాయమూర్తులను కూడా ప్రశ్నిస్తున్నాను, న్యాయవాదులను ప్రశ్న నేను అడుగుతున్నాను. నేను